Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ మరో వింత నిర్ణయం. ఇలాంటి ఐడియాలు ఎవరిస్తున్నారు సామి? పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాగా రెచ్చిపోతున్నాడు. ఎవరి మీద పడితే వాళ్లపైనే చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తున్నాడు. మంత్రులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు లేఖ రాశాడు. దాంతో నిమ్మగడ్డ లేఖలు బాగా వివాదాస్పదమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. 2 రోజుల రాయలసీమ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొన్నటి మార్చిలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవమైన స్థానాలను సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. నిమ్మగడ్డ ప్రకటనతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. మామూలుగా సెన్సిటివ్ ప్రాంతాలంటే బాగా గొడవలు జరిగే అవకాశాలున్నవి, లేకపోతే గొడవలు జరిగిన చరిత్రున్న ప్రాంతాలు. సరే, ఎలాగూ జిల్లాకో ఫ్యాక్షన్ జిల్లాగా పేరుంది. అయితే ఒకప్పుడున్న ఫ్యాక్షన్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇక సెన్సిటివ్ ప్రాంతాల విషయానికి వస్తే, అప్పట్లో మధ్యలో ఆగిపోయిన ఎన్నికల్లో టీడీపీ తరఫున నామినేషన్లు వేయడానికి చాలామంది నేతలు ముందుకే రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే చెప్పారు. అధికార పార్టీని ఢీకునేంత శక్తి తమకు లేదు కాబట్టి తమ మద్దతుదారులంతా ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ గుర్తే. కొన్ని చోట్ల గొడవలైనా చాలా చోట్ల పోటీ లేక ఏకగ్రీవాలైన మాట వాస్తవం. క్షేత్రస్థాయిలో వాస్తవం ఎలాగుంటే అప్పుడు ఏకగ్రీవాలైన ప్రాంతాలన్నింటినీ సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించాలని నిమ్మగడ్డ ప్రకటించడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే నిమ్మగడ్డ మాత్రం సమాధానం చెప్పలేదు. ఇదే కాకుండా వైసీపీ నేతల ఆరోపణలపై మీడియా సంధించిన ఏ ప్రశ్నకు కూడా నిమ్మగడ్డ సమాధానం చెప్పలేదు. తాను మాట్లాడదలుచుకున్నది మాట్లాడేసి సమాధానాలు చెప్పకుండానే వెళ్ళిపోయారు.